iNews Roundtable Samavesham Telangana Prajala Agenda Karyakramaniki Vichesinatvanti Andariki Kuda Viplavi Vandanalu Telijestu ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఐనియస్ బృందానికి కూడా విప్లవాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మమ్మల్ని భూమిలో పాతేస్తే భూమిని చీల్చుకుంటూ బంగారాన్ని వెలికితీస్తాం. మమ్మల్ని సముద్రంలో విసిరేస్తే చీకటిలో దేవులాడి ఆనిముత్యాలని వేరుకొస్తాం. మేమే కుమ్రం భీం ఆసువా జిల్లా ప్రజలం. కుమ్రం భీం కొండ లక్ష్మణ్ బాపూజీ వారసులు. ముఖ్యంగా ఈ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఒకవైపున తీసుకుంటే, అభివృద్ధి జరగకపోవడం ఒకవైపున తీసుకుంటే, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా అధికారుల యొక్క అవినీతి బాగోతాలు మాత్రం వారానికి ఒక డిపార్ట్మెంట్ అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇది ప్రజాప్రతినిధులకు తెలుసా తెలియదా అనేది నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఇట్టి విషయం పైన ప్రజా సంఘాలుగా అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వారితోని ఇక్కడ ఉద్యమాలను నిరంతరాయంగా కొనసాగించడం జరుగుతుంది. కానీ ఎటువంటి సమస్యకు పరిష్కారం అనేది నేటి వరకు కొనసాగలేదు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 33 జిల్లాల్లో ఎక్కడ కూడా కలెక్టర్ మార్చాలని చెప్పేసి ధర్నా వేసినటువంటి విషయం లేదు. కేవలం కుమ్రం భీం ఆసువా జిల్లాలోనే కలెక్టర్ని బదిలీ చేయాలని చెప్పేసి ధర్నా చేసినాం. ఎందుకు అంటే ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి అనేది ఉంది. అదేవిధంగా ఒక్కొక్క అధికారికి, ఒక్కొక్క జిల్లా అధికారికి కనీసం 2-3 డిపార్ట్మెంట్లో ఇన్ఛార్జీలుగా ఉన్నాయి. సో దీంతో కూడా అభివృద్ధి అనేది జరగట్లేదు. అదేవిధంగా వేరే జిల్లాలలో అవినీతికి పాల్పడి అక్కడ ఏదో విధంగా ఆ యొక్క ప్రభుత్వ అధికారులతోనో, ప్రభుత్వ ప్రజాప్రతినిధులతోనో వాళ్ళకి ఏదో వైరుధ్యం ఏర్పడి వాళ్ళకు అక్కడ చేసినటువంటి అధికారులకు మరి శిక్షగా కుమ్రం భీం జిల్లాకు పంపించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు సరే అక్కడ తప్పు చేసినాం, మరి ఇక్కడనన్న మేము ఈ ప్రజలతో మమేకమై ఈ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ముందుకెళ్దాం అనుకుంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా మొన్నటి రోజు దినపత్రికలలో డిస్టిక్ లేబర్ ఆఫీసర్ నుంచి మెదకు, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో చనిపోయినటువంటి మామూలు వ్యక్తుల్ని ఇక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించి ఇక్కడ ఆ వాళ్ళకి నష్టపరిహారాన్ని అందించడం జరిగింది. ఆ విషయాన్ని తీసుకొని మేము అప్లై చేసిన వాళ్ళ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తే ఏంట ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. దీని మీద అదే కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి కలెక్టర్ గారికి, అదేవిధంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే అతన్ని డిప్యూటేషన్ కింద కలెక్టరేట్లో బదిలీ చేయడం జరిగింది. అంటే ఈ జిల్లా అధికారులు చేస్తున్నటువంటి అవినీతికి ఈ ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందిస్తున్నారా? లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు అందరూ కూడా మేము ఈ కుమ్రం భీం జిల్లా ప్రజల యొక్క అమాయకత్వాన్ని దోచుకొని మేము మాత్రమే అభివృద్ధి చెందుదామని తీర్మానించుకున్నారా అనేది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్, మనకు కావాల్సింది ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ లోపల ప్రతి డిపార్ట్మెంట్ లోపల అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, ఏదైనా కానీ ఉద్యోగాన్ని పత్రికల ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి ఏజెన్సీలకు ఇచ్చినప్పటికీ దాన్ని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈ 10 సంవత్సరాలలో ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా నోటిఫికేషన్ జారీ చేసినట్టు నిరూపించిందా? కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఏజెన్సీలు లోకల్ వాళ్ళు కాదు. మరి ఇక్కడ ఉన్నటువంటి యువతకు మరి నిరుద్యోగ సమస్య పరిష్కారం ఏ విధంగా జరుగుతుంది? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. జన్కాపూర్ యూపీఎస్ స్కూల్లో 4 టీచర్లు ఉండే, 2 డిప్యూటేషన్ పైన వెళ్ళిపోయారు, మిగతా 2 డిఓ గారు వేరే వాళ్లకు డిప్యూటేషన్ ఆర్డర్ ఇచ్చి అక్కడికి వెళ్ళమని చెప్పిండు. జిల్లా అధికారి డిప్యూటేషన్ మీద వెళ్ళాలని ఒక టీచర్కు జీవో జారీ చేసిన తర్వాత కూడా వాళ్ళ అక్కడికి వెళ్లకుండా ఇక్కడటువంటి ప్రజాప్రతినిధులను పట్టుకొని తిరిగి యథాస్థానానికి వెళ్ళిపోతున్నారు. అంటగింట ఈ యొక్క అధికారుల పైన, ఈ యొక్క అధికారుల యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉందో మనం ఒకసారి గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కన్క్లూడ్ సార్. ఓకే. అదేవిధంగా కుమ్రం భీం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాల్వ కూడా అదేవిధంగా ప్రాజెక్టు యొక్క వర్షాలతోని అది కూలిపోయేటటువంటి దశకు చేరుకొని ఉంది.
ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క జిల్లా కేంద్రంలో జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి అన్నిటిలో కూడా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై పనిచేయకుండా కేవలం వాళ్ళ అభివృద్ధికి మాత్రమే పనిచేస్తున్నారని చెప్పేసి మేము భావించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సింగరేణి ఉంది కాబట్టి డిఎంటి ఫండ్ వస్తుంది. అదేవిధంగా జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని బయటకు తీయడం జరిగింది. కాబట్టి ఇక్కడ జ్యోతిరావుపల్లే మైనార్టీ వెల్ఫేర్ కానీ మిగతా కాలేజెస్ అన్నీ కూడా అద్దె భవనంలో కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ఆ డిఎంఎఫ్టి ఫండ్ నుంచి ఖచ్చితంగా వాటికి డబ్బులు కేటాయించి ఆ ప్రభుత్వ భూములలో కళాశాలలు పక్కా భవనాలు నిర్మించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.